పరిమళం, డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు రాసినటువంటి కథ. దశరథుడికి నలుగురు కొడుకులు, నాకు నలుగురు కొడుకులే, అంటే నాకు అదనంగా మరో 8 చేతులు కలిసాయన్నమాట. అబ్బో, కాయ కష్టంతో పొలం పనులు చేసుకుంటే బంగారు బంటలు పండించవచ్చు అని తెగమురిసిపోయాడు ఆ కన్న తండ్రి. కొడుకులతో కలిసి పంట చేలల్లో ఒళ్ళు వంచి కష్టపడ్డాడు. మరి ఆ తండ్రి కన్న కళలు ఫలించాయా, లేక ఆ కుటుంబం తలోదారి పట్టి తీరం లేని గమ్యాలకు కొట్టుకుపోయిందా? కథలోకి వెళ్దాం. ధూప దీపాల పరిమళం, రేకలు విప్పుతున్న మల్లె మొగ్గల సుగంధం కొలను పైనుంచి తేలివచ్చిన చిరుగాలితో కలిసి శివాలయం ఆవరణంతా పరివ్యాప్తం చెందింది. శివస్థుతి మంత్రోచ్చారణల లయబద్ధమైనటువంటి శబ్దం స్థానంలో నిశ్శబ్దం ఆవరించింది. గుడి గుమ్మం పైన ప్రమిద వెలుగు మందగిస్తోంది. మోచేయి తలకింద పెట్టుకుని పక్కకు ఒత్తిలి పడుకున్న రాజేశ్వరి బయట చెంగు నోటికి అడ్డు పెట్టుకొని రోధిస్తోంది. మెల్లగా మొదలైన ఆమె ఏడుపు సన్నటి శబ్దంతో పెక్కిళ్ళుగా మారి డొక్కలు పైకి లేస్తున్నాయి. తల్లి నడుము మీద చెయ్యేసి నిద్రిస్తున్న గౌరీకి మెలకు వచ్చింది. తమకు కాస్త అవతల నిద్రపోతున్న వారు నిద్రలు ఇచ్చారేమోనని కంగారుగా వాళ్ళ వంక చూసింది గౌరీ. వారు గాఢ నిద్రలో ఉండటం గమనించి స్థిమితపడింది. అమ్మకు ఇంకా దగ్గరికి జరిగి తన వైపుకు తిప్పుకుని ఆమె కన్నీరు తుడుస్తూ, ఏడవకమ్మా, గుండె నిబ్బరం చేసుకో, పడుకో అంది అనునయంగా. వీపు మీద మృదువుగా రాస్తూ ఓదారుస్తున్న కూతురు స్పర్శతో తనను తాను సంభాళించుకుంది రాజేశ్వరి. సలుపుతున్న దుఃఖాన్నించి బయటపడటానికి ప్రయత్నిస్తూ మెల్లగా నిద్రలో కొరిగింది. గౌరీ మనసులో ముసురుతున్న ఆలోచనలు ఆమెను నిద్రకు దూరం చేశాయి. 15 వయసులో రఘురామయ్యను పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన రాజేశ్వరి అత్తమామలు మరుదులు ఆడపడుచుల పట్ల చూపే ఆదరాభిమానాలు ఆమెను అత్తింటి వారికి అభిమాన పాత్రురాలి చేశాయి. ఇరుగు పొరుగుల మంచి చెడ్డల్లో కష్టసుఖాల్లో మనస్ఫూర్తిగా పాలు పంచుకునే రాజేశ్వరి రఘురామయ్య వారికి ఎంతో ఆత్మీయులయ్యారు. రాజేశ్వరి భర్తతో పాటు తను కూడా వెళ్ళి పొలం పనిచేసేది. ఇంటికి వచ్చాక గొడ్ల పని, వంట, ఇంటి పని అన్నింటినీ అవలీలగా అలుపు తెలియనట్టుగా చేసే రాజేశ్వరి మంచి పనిమంతురాలుగా పేరు తెచ్చుకుంది. మొదటి 2 పురుళ్లకు మాత్రమే పుట్టింటికి వెళ్ళింది రాజేశ్వరి. తర్వాత 3 పురుళ్ళు ఊళ్ళోనే మంత్రసాని పోసింది. 4 మగపిల్లల తర్వాత పుట్టింది గౌరీ. దశరథ మహారాజుగులాగా తమకు 4 కొడుకులని రాజేశ్వరి రఘురామయ్య మురిసిపోయేవారు. 4 కొడుకులంటే 8 చేతులు, 4 ఆర్జన అన్న ఆలోచన వారిని ఉత్తేజపరిచేది. కొడుకులు వ్యవసాయంలో కుదురుకుని తమకు చేదోడువాదుడుగా ఉంటారని ఆశపడ్డారు. అందుకే పెద్దగా వాళ్ళ చదువు సంధ్యల మీద శ్రద్ధ పెట్టలేదు. చిన్నప్పటి నుంచి పొలాలు, చెట్లు, పూల మొక్కల మధ్య స్వేచ్ఛగా పెరుగుతూ నవ్వుతూ తుళ్ళుతూ స్నేహితురాళ్లతో గలగలా మాట్లాడుతూ గౌరీ దూకే జలపాతంలా ఉండేది. కొత్తగా హై స్కూల్కి వచ్చిన తెలుగు టీచర్ పాటల పాటలు నేర్పుతున్నారని విని ఎప్పుడూ ఏదో ఒక కూని రాగా తీసే గౌరీ ఆమె శిష్యరికంలో చెవులకింపుగా పాటల పాటలు నేర్చుకుంది. రజస్వలు అయ్యాక 8 తరగతి చదువుతున్న గౌరీని చదువు మానిపించి ఇంటి పని పాటలు నేర్పింది రాజేశ్వరి. చదువు మీద ప్రత్యేకమైన ఆసక్తి లేని గౌరీ చదువు మానిపించినందుకు బాధపడలేదు. వయసు తెచ్చిన వంపు సొంపులతో పూచిన తంగేడులాగా ముచ్చటగా ఉండే గౌరీ చురుగ్గా తిరుగుతూ అన్ని పనులు చకచకా చక్కబెట్టడం నేర్చుకుంది. పక్క ఊరి వెంకటరామయ్య గారి కొడుకు భాస్కరం గౌరీ మీద మనసు పడి పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళంతటా వాళ్ళు అడిగారు కదా, పిల్లను అపురూపంగా చూసుకుంటారు, దగ్గర ఊళ్ళో కూతవేటు దూరంలోనే ఉంటుంది, పాడి పంటతో కలకల్లాడి ఇంట్లో పిల్ల నిశ్చింతగా బతుకుతుందని ఆశపడ్డారు. వాళ్లతో తోగలేకపోయినప్పటికీ ఘనంగా పెళ్లి చేశారు. పరవళ్ళు తొక్కే పాట పల్లకి ఎక్కి పక్కూరికి తరలి వెళ్ళిపోయింది. తమ పొలానికి తోడు మరో 15 కౌలుకు తీసుకున్న రఘురామయ్య ఉత్సాహంగా కొడుకుల్ని వ్యవసాయంలోకి దించాడు. దుక్కి దున్నటం మొదలు కలుపు తీయటం, పంట కోతలు కోసే వరకు ఎరువులు, పురుగు మందులు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా పెట్టుబడి పెట్టి తను, తన భార్య, పెద్ద కొడుకు, 2 కొడుకు కలిసి 1 పండించిన పంట చేతికందేలో ఇప్పుడు తుఫాన్ వచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అప్పు తీరటం మాట దేవుడెరుగు, తిండి గింజలకు పశువుల దాణాకు కూడా కటకట్లాడిపోయాడు. ఉత్సాహంగా తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ శ్రమించిన కొడుకులిద్దరూ నీరు గారిపోయారు. 2వ పంట సరిగా పండక 3వ పండిన పంట మెడతల దండు బారిన పడి 4వ పండిన పంటకు సరైన ధర లేక రఘురామయ్య కుదేలైపోయాడు. కొండ చిలువ లాంటి అప్పు
పిడికిలి నుంచి బయటపడలేక వెలవెలలాడుతున్న తండ్రిని చూసి, ఇంకా ఊళ్ళో బతకలేము అన్న నిర్ధారణకు వచ్చిన పెద్ద కొడుకులిద్దరూ ఏదో ఒక పని చేసుకుని బతుకుదామని పట్టణం చేరుకున్నారు. అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా కుదిరారు. వ్యవసాయం తమకు తిండి పెట్టడంపై అంతగా నమ్మకం లేని మూడోవాడు నగరానికి చేరి ఆటో తిప్పుతున్నాడు. నాలుగోవాడు ఫిట్టర్గా ఐటీఏలో ట్రైనింగ్ పూర్తి చేసి ఒక ఫ్యాక్టరీలో చిన్న స్థాయి తాత్కాలిక ఉద్యోగం సంపాదించుకున్నాడు. కొద్ది రోజులకే ఎప్పుడూ ఏదో ఒక ఆలాపన చేస్తూ ఉండే గౌరీ బతికే ఒక గాయాల పాటగా మారింది. అత్తింట్లో హేళనకి చీత్కారానికి గురైన ఆమె స్వరం మోగబోయింది. వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భాస్కరం మనసు గౌరీ మీద నుంచి వేరే ఆడవాళ్ల మీదకి బళ్ళింది. ఆడపిచ్చికి తాగుడు తోడైంది. పని పాటు చేయకుండా ఊరు మీద బలాదూరి తిరగటం అలవాటైంది. ఏదో ఒక అంకన గౌరీని తిట్టడం కొట్టడం మొదలైంది. మంచి చెడు చెప్పి అదుపు చేసే తండ్రి కాలం చేశాడు. తల్లి ఏదైనా చెప్పబోతే మళ్ళీ నోరెత్తకుండా బూతు పురాణం విప్పి కయ్యమని మీద పడిపోయేవాడు. అతని దాష్టీకం ఓర్చుకోలేక గౌరీ పుట్టింటికి వచ్చేసింది. ఆడవాళ్లు సహనంతో ప్రేమతో భర్తను దారిలోకి తెచ్చుకోవాలి తప్ప పారిపోయి పుట్టింటికి రాకూడదని, పెళ్ళయ్యాక కష్టమైనా నష్టమైనా అత్తింట్లోనే బతకాలని అందరూ కూతురికి సద్దులు చెప్తుంటే రాజేశ్వరి హృదయం బిలవిలలాడింది. తల్లికి తన ఒంటి మీద గాయాలు చూపించి తట్టుకోలేకపోతున్నానమ్మా, ఓర్పుగా ఉండడానికే ప్రయత్నించాను, ఓర్చుకున్నా తాగొచ్చి వాగుతుంటే ఎందుకులే ఈయంతో అని ఎదురు మాట్లాడకుండా ఉంటే, నేను మాట్లాడుతూ ఉంటే నీకు లెక్కలేదంటే అంటూ తంతాడు. ఏమన్నా ఎదురు మాట్లాడితే నీ కొవ్వెక్కిందే, మొగుడికే ఎదురు తిరుగుతావా అని చావచేత కొడతాడు. ఎంతకని ఎన్నాళ్ళను ఓర్చుకోనమ్మా, కూలి నాలీ చేసి నేను తెచ్చిన డబ్బుల్ని కూడా ఓడబెరుక్కుని తాగొస్తాడు. ఎన్నాళ్ళని పిల్లల్ని పస్తు పెట్టను, రోజుల తరబడి కూడు తినకుండా నేను ఎలా బతికేది అంటూ జాలిగా ఏడ్చిన గౌరీని తన రెక్కల కింద పొదువుకోవాలని ఎంతగా ఆరాటపడినప్పటికీ ఇంట్లో మగాళ్లకి బయట జనాల నోళ్లకి భయపడి మౌనంగా ఉండిపోయింది రాజేశ్వరి. బలికి సిద్ధమయ్యే మేకలాగా భర్త దగ్గరికి వెళ్లిన గౌరీ 6 నెలల గడవక ముందే ఛిద్రమైన మనసు, చితికిన శరీరంతో పిల్లల్ని తీసుకుని తిరిగి వచ్చింది. తమ పంచకు చేరిన బిడ్డను మళ్లీ బలిపేట వెక్కించడానికి ఆమె తల్లిదండ్రులకి మనసు రాలేదు. ఇప్పుడు కూతురు కాపురం ఎట్లా కాలిపోయింది అనే దిగులు కంటే ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేయటం అనే భయం వారిని ముంచెత్తింది. అమ్మ, 1 సంవత్సరం నా పిల్లలకింత తిండి పెట్టి కాపాడు, కనకరాజు గారు అమ్మాయి మైథిలి గారు హైదరాబాద్లో పనిచేసి చూపిస్తానన్నారు, మీకు ఎక్కువ కాలం భారం పెట్టను, ఈ ఒక్క సాయం చేయమ్మా అని తన అసహాయ పరిస్థితిని గమనించి దీనంగా ప్రాధాయపడుతున్న కూతురిని అక్కున చేర్చుకుని, దీని బతికిట్లా అయిపోయింది ఏమిట్రా దేవుడా అని బలవల ఏడ్చింది రాజేశ్వరి. ఇంకా బలవంతం చేసి మళ్ళీ ఆ తాగుబోతుగాడి దగ్గరికి పంపిస్తే వాడు ఆగడాలు భరించలేక గౌరీ ఎప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని బెదురు ఓ పక్కన పీడిస్తోంది రాజేశ్వరికి. తాగుడు కోసం ఆడవాళ్ల కోసం ఉన్న ఆస్తులు కరగబెడుతున్న అల్లుణ్ణి మందలించి మంచిదారిన పెట్టడానికి ప్రయత్నించి భంగపడటం ఇదివరకే పూర్తయింది. అతగాళ్ళలో మార్పు వస్తుందని, భార్యా పిల్లల్ని చూసుకుంటాడని ఆశ ఎప్పుడో అడుగంటిపోయింది. తమ పరిస్థితి కూడా నానాటికి తీసికట్టయిపోతోంది. కూతుర్ని ఆమె పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఎల్లకాలం పోషించే శక్తి లేని తమకు ఆమెను ఆపే తాహతు అర్హత లేదని గుర్తించిన రాజేశ్వరి, రఘురామయ్య ఇల్లు దాటి అడుగు పెట్టిన తర్వాత వయసులో ఉన్న కూతురు మీద ఎలాంటి నిందలు వేస్తారో, ఎవరు ఏమంటారో అనే భయం ఉన్నప్పటికీ అయిష్టంగానే కూతురు ప్రతిపాదనని ఒప్పుకున్నారు. అయితే గౌరీ అన్నలు అందుకు అంత సులభంగా ఒప్పుకోలేదు. కాపురం కులదోసుకుని ఇల్లు విడిచి బయటికి రావటం ఏమిటన్నారు. తమ ఇంటి ఆడపడుచు ఎక్కడో పట్టణంలో ఇళ్లల్లో పనిచేస్తూ ఒంటరిగా బతుకుతానంటే తమ పరువేం కావాలన్నారు. నేను ఒట్టి పుణ్యానికి కండకావరం ఎక్కి కాపురం కోల్దోసుకున్నానా, వేరే ఏ దారి లేక నేను నా పిల్లలు బతకడానికి ఈ దారించుకున్నాం. పరువు పరువు అంటున్నారు. పిరిగ్గా చావటం, అడ్డగోలు పనులు చేసి బతకడం పరువు తక్కువేమో కానీ కష్టపడి బతకడం పరువు తక్కువ పని కాదు. నాకు చదువు లేదు, మీరు కట్టబెట్టిన ఆస్తిపాస్తులేం లేవు, అయినా నా రెక్కల మీద నాకు నమ్మకం ఉంది, నా రెక్కల కష్టంతో నేను బతుకుతాను, నా పిల్లల్ని బతికించుకుంటాను అని రోషంగా అంది గౌరీ. పెద్దన్నయ్య భార్య సుమతి, రెండో అన్నయ్య భార్య రమ్య తాము కాపలా ఉంటున్న అపార్ట్మెంట్లో వంట పని ఇంటి పనులు చేసుకోవటం వల్లే వారి కుటుంబాలు కొంతలో కొంత లోటు లేకుండా నడుస్తున్నాయని గౌరీకి తెలుసు. వారు వేరే వాళ్ళ ఇళ్లలో పనిచేస్తే పోని పరువు తను పనిచేస్తే ఎలా పోతుందో గౌరీకి అర్థం కాలేదు. భర్త తిట్టినా కొట్టినా చంపినా అతని దగ్గరే ఉండాలని తీర్పు ఇస్తున్నారా తన అన్నలు? వాళ్లకు భారం కాకుండా తన బ్రతికేతో తాను బ్రతకాలనుకుంటున్న తనకి తోబుట్టిన వాళ్ళు ఆసరాగా ఉండాల్సింది పోయి ఇలా పరువు పేరుతో తన బతుకుని కొంగదీయచ్చా? పెళ్ళు బిక్కుతున్న దూకాన్ని అదుపు చేసుకుంటూ చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది గౌరీ. ఊరికి దూరంగా వెళ్లి బతకాలని గౌరీ నిర్ణయించుకున్న సంగతి చూచాయిగా తెలిసిన ఆమె భర్త వెళ్లడానికి వీల్లేదని పెద్ద రాద్ధాంతం చేశాడు. ఇంటికి రాకపోతే నరికి పారేస్తానని వీరంగం వేశాడు. అతను ఎంత గింజుకున్నా గానీ గౌరీ మౌనంగా ఉండిపోయింది.
ఆమె మౌనం అతన్ని మరింత రెచ్చగొట్టింది. జుట్టు పట్టుకుని లాగి గోడకేసి కొట్టి చావ చితకబాదాడు. ఆమె ఒంటికి తగిలిన గాయాలు ఆమె నిర్ణయాన్ని మరింత దృఢపరిచాయి. మైథిలితో కలిసి హైదరాబాద్ వెళ్ళింది గౌరీ. మైథిలి ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. తమ ఇంట్లో పనితో పాటు మరో 3 అపార్ట్మెంట్స్లో పని ఇప్పించింది. ఎంతో పొందికగా, శుభ్రంగా, అణకువగా పనిచేస్తూ అందరి అభిమానం చురగొంది గౌరీ. ఆమె పనితీరు తెలుసుకుని మరో 2 వాళ్ళు కూడా పనిచ్చారు. తెల్లవారుజాము 4 మైథిలి ఇంట్లో పని మొదలెట్టేది గౌరీ. చీకటి పడేదాకా ఎక్కడో ఒక చోట పనిచేస్తూనే ఉండేది. తినే సమయానికి ఏ ఇంట్లో పనిచేస్తుంటే ఆ ఇంటి వారు ఆదరించి భోజనం పెట్టేవారు. తనకు దారి చూపిన మైథిలి పట్ల ఎంతో కృతజ్ఞతతో ఆమెకు అన్ని పనులు చేసి పెట్టేది గౌరీ. ఆమె పట్టుదల, బ్రతుకులో నిలబడాలనే దీక్ష చూసి ముచ్చట పడేది మైథిలి. ఆమె సేవలకు మించిన స్థాయిలోనే ముట్ట చెప్పేది. తనలాగా అపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇతర ఆడవాళ్లను చూసి తమ అందరి బతుకుల్లో కొద్దిపాటి తేడాలు ఉండొచ్చు కానీ సారాంశం ఒకటేనని గ్రహించింది గౌరీ. భర్తల వ్యసనాలు, హింస కారణంగానే ఈ ఆడవాళ్లంతా నగరానికి వలసొచ్చి బ్రతుకు పోరాటంలో పెనుగులు ఆడుతున్నారని తెలుసుకున్న గౌరీలో మరింత పట్టుదల పెరిగింది. కొంత డబ్బు సంపాదించాక మైథిలి సలహాతో ఆ అపార్ట్మెంట్కి దగ్గరలోనూ ఒకరికి ఒక గదే అద్దెకు తీసుకుంది. పిల్లలు తీసుకొచ్చి స్కూల్లో చేర్పించింది. బాణం సంధించే అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీద ఉన్నట్టు గౌరీ దృష్టి తన బిడ్డల బంగారు భవిష్యత్తు మీదే కేంద్రీకరించింది. అందుకు తన సర్వశక్తుల్ని వడ్డి శ్రమిస్తోంది. 6 కష్టపడినప్పటికీ ఫలితం కళ్ళ చూడక నష్టాలతో నడ్డి విరిగిన రఘురామయ్య తన కూతురు గౌరీకి ఏమాత్రం ఆశ్రయలేకపోయాడు. అల్లుడు అతనితో పాటు ఊళ్ళో మరికొందరు తిని కూర్చుని తిన్నదరక్క గౌరీ శీలం మీద వేసే నిందలు గౌరీకి చేరకుండా తల్లిదండ్రులు దాచినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు ఆమె చెవిని పడకుండా ఉండేవి కావు. వాటిని విని తాత్కాలికంగా బాధపడినప్పటికీ ఆమె మరింత దృఢంగా తయారయ్యేది. గౌరీ వెళ్ళినప్పుడు తన ఎదుట కానీ తన పరోక్షంలో కానీ తన గురించి ఇతరులు మాట్లాడే అవాకులు చవాకులు లెక్క చేయకుండా బ్రతకగల నేర్పు సంపాదించుకుంది. నగరంలో వేరువేరు ప్రాంతాల్లో బతుకుతున్న అన్నలు ఎప్పుడూ తోడబుట్టిందాన్ని పిలిచి ఒక పూట అన్నం పెట్టి ఆదరించలేదు. చీరసారెలు పెట్టకపోతే మానే, కనీసం ఎలా బతుకుతున్నావు అని ఆప్యాయంగా పలకరించిన పాపాను కూడా పోలేదు. అది తలుచుకుంటే ఒక్కొక్కసారి గౌరీ మనస్సు చిగుక్కుమనిపించేది. అంతలోనే సర్దుకునేది. తన బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే అన్నలకెక్కడ శుభం కలుగుతుందోనని తల్లడిల్లిపోయేది, కళ్ళు తుడుచుకునేది. బ్రతుకులో నిటారుగా నిలబడాలనే దీక్ష, జీవనోత్సాహం ముందు గౌరీకి మిగతావన్నీ అప్రధానమయ్యాయి. ఒంటరిగా ఉన్న ఆడదంటే ఉండే చులకనతో తనను లొంగదీసుకోవాలని ప్రయత్నించిన వారి నుంచి నేర్పుగా తప్పించుకుని నిప్పులా బ్రతుకుతున్న గౌరీ తన బ్రతుకు గురించి పెద్దగా బెంగపట్టడం లేదు. కానీ సరైన తిండి, బట్టలు, నగలు లేకపోయినప్పటికీ తొలి అవ్వనప్పు మెరుపుతో ముచ్చట గొలిపే కుమార్తెలు ఇద్దరిని ఎటు నుంచి ఏ ప్రమాదం చుట్టుముడుతుందో అని కాపాడుకోవాలని ఆరాటపడేది. పిల్లల్ని కుదుపుగా ఉండనివ్వని అనేక ఆకర్షణలు, కుదురుగా ఉండనివ్వని అనేక ఆకర్షణలు, చెడిపోవటానికి బోలెడు దారులు ఉన్న ఈ నగరంలో ఎదుగుతున్న తన కూతుళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళనో, తో సావాసాలు చేస్తారో, ఎటువంటి ఆకర్షణలు లొంగిపోతారో, చదువు సంధ్యలు మానేసి ఎక్కడ పక్కదారులు పెట్టి బతుకు బుగ్గిబాలు చేసుకుంటారో అని బెంగటిల్లిపోయేది. ఏ దుర్మార్గుడు ఎటువైపు నుంచి దాడి చేసి హాని చేస్తాడో అని భీతిల్లేవి. వాళ్లకు బాధ్యతగా తిన్నగా బతకటంలోని మంచి గురించి చెప్పాలని తహతహలాడేది. కానీ చదువు, ప్రపంచ జ్ఞానం అంతగా లేనితను వాళ్లకు సక్రమంగా ఏం చెప్పగలుగుతుంది అని అనుమానపడేది. తన బిడ్డలు నలుగురిలో మర్యాదగా అందరి మెప్పు పొందేలా బతికే అవకాశం కోసం తను పడుతున్నటువంటి ఈ కష్టం ఫలిస్తుందో లేదో అని ఆదుర్ద పడేది. పెద్ద కూతురు రేణుక తల్లి లక్ష్యాన్ని అర్థం చేసుకుని శ్రద్ధగా చదువుకోవటమే కాక ప్రొద్దున్న సాయంకాలం ట్యూషన్లు చెప్తూ కొంత సంపాదిస్తోంది. చిన్నపిల్ల మీనాకు అలంకరణ మీద మోజు, సినిమా హీరోయిన్లలాగా అందంగా తయారవ్వాలనే తహతహ. ఖరీదైన జీవితం పట్ల తన 2 కూతురుకున్న ఆకర్షణ గౌరీకి భయం కలిగించేది. తళుకుల ప్రపంచపు పాకుడు రాళ్లపై మీనా బ్రతుకు జారిపోతుందేమోనని ఆదుర్ద పడేది. గౌరవంగా రాచమార్గంలో బ్రతకటానికి మెరుగైన సాధనం చదివేనని పదే పదే కూతురికి నచ్చజెప్పేది. ఇలా బతుకు పోరాటంలో ఉన్న గౌరీకి తండ్రి చనిపోయారు అన్న వార్త తెలిసి కన్నీరు మున్నీరైంది. కడసారి తండ్రిని చూడటానికి పిల్లల్ని తీసుకుని ఊరికి వెళ్ళింది. తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుని బోరు నేడిచింది. 2 క్రితం తాగి ఆ తాగుడికే బలైపోయిన భర్త శవాన్ని చూసి నిర్లిప్తంగా కూర్చుండిపోయిన గౌరీ తన బాల్యంలో తండ్రి పడిన కష్టం, అతడి తపన, ఎదుర్కొన్న నష్టాలని తలుచుకుని పొగిలి పొగిలి ఏడ్చింది. దాదాపుగా 50 నాన్నతో కలిసి కష్టసుఖాలు పంచుకుని బతికిన తల్లి ఒంటరి పక్షిగా వెలవెలలాడుతుంటే ఆమెను కౌగిలించుకుని ఓదారుస్తూ తన జీవితాన్ని తడిమి చూసుకుంది గౌరీ.
ధారాపాతంగా కారుతున్న కన్నీటిని అదుపు చేసుకుంది. ఏ ఆసరా లేని తనకు నాన్న ఉన్నాడు అన్న భరోసా కూడా లేకుండా పోయిందని బెంగపడింది. తండ్రి దహన సంస్కారం ముగ్గిగానే అన్నలందరూ 10వ రోజు దినమయ్యేదాకా ఆగలేదు. యజమానులు సెలవులు ఇవ్వరంటూ పెద్ద కర్మరోజుకు మళ్లీ వస్తామని చెప్పి భార్య పిల్లలు తీసుకుని వెళ్లిపోయారు. కోడళ్లనైనా ఉంచి వెళ్లమని అడిగింది రాజేశ్వరి. పిల్లలకు కష్టమవుతుందంటూ వాళ్ళలా నిష్పూచిగా వెళ్లిపోవటం నిర్ఘాంతపోయింది గౌరీ. తను పనిచేస్తున్న ఇళ్లలో 2 కుటుంబాల వాళ్ళు వృద్ధులే. వాళ్ల కోసమైనా తను వెళ్లి మళ్లీ వస్తామనుకుంది. కానీ ఇప్పుడెలా, ఆలోచనలో పడింది. గౌరీ తల్లిదండ్రుల దగ్గర బంధువుల్లో చాలా మంది కాలం చేశారు, కొందరు కదలలేదు. తల్లికి తనే తోడుగా ఉండాలని నిశ్చయించుకుంది గౌరీ. ఆ 2 ఇళ్ల వాళ్ళకి పనులు చేసి పెట్టి కాలేజీకి వెళ్లమని చెప్పి కూతుళ్లను పంపేసి తన అమ్మకు తోడుగా ఉండిపోయింది. ఇన్నేళ్ల బ్రతుకులో డబ్బు సంపాదించలేకపోయినప్పటికీ ఊళ్ళో వాళ్ల గౌరవం, బంధువుల అభిమానం పొందిన తన తండ్రి పెద్ద కర్మను ఏ లోటు లేకుండా చేస్తే బాగుంటుంది అనుకుంది గౌరీ. అదే మాట అన్నలకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళ అంటీ ముట్టనట్టు జవాబిచ్చారు. వాళ్ల వైఖరి ఏదో తూతూ మంత్రంగా తక్కువ ఖర్చులో కానిచ్చేద్దామన్నట్టు ఉండడంతో నొచ్చుకుంది గౌరీ. తన తల్లి అభిప్రాయం కూడా అడిగి తమ రంగంలోకి దిగింది. అందరు అవసరాల ఖర్చు కాగా మిగిలిన ఎకరం పొలం సంవత్సరం క్రితమే అమ్మేశారు. అమ్మా నాన్నలకు 150,000 ఇచ్చారు. మిగతాది 4 కొడుకులు పంచుకుని పట్టుకుపోయారు. గౌరీకి కూడా వాటా ఇవ్వాలని తల్లిదండ్రులు ఎంత పోరాడినా వాళ్ళు పండేపలేదు. అప్పటికే అనారోగ్యంతో తీసుకుంటున్న తల్లిదండ్రులకి పోట్లాడే ఓపిక లేకపోయింది. ఆ జ్ఞాపకాలన్నీ గౌరీని బాధ పెట్టినా ఇరుగు పొరుగు సాయంతో ఇంటిని బాగుచేసి సున్నాలేసింది. దినం రోజు చేయాల్సిన సంప్రదాయ కార్యక్రమానికి భోజనాల ఖర్చులు లెక్కలేసి తల్లికి చెప్పింది. ఆమె దగ్గరున్న డబ్బుతో ఆమెకు సంతోషం కలిగించేలా ఏ లోటు రాకుండా కార్యక్రమం పూర్తి చేయడానికి అన్నీ సిద్ధం చేసింది గౌరీ. ఒకరోజు ముందు గౌరీ అన్నలు వచ్చారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన ఏర్పాట్లు చూసి మొహం మార్చుకున్నారు. కార్యక్రమం అయిపోయిందనిపించి మర్నాడే బయలుదేరడానికి సర్దుకుంటున్నారు. రాజేశ్వరి అన్న కొడుకు మాత్రం దినానికి వచ్చి ఆ రోజే హడావిడిగా తిరిగి వెళ్ళిపోయాడు. పుట్టింటి వారసుడని, నీ మేనత్తను ఇంటికి తీసుకెళ్లి నిద్ర చేయించి పంపమని బంధువులు ఎంత చెప్పినా పట్టించుకోలేదు రాజేశ్వరి అన్న కొడుకు. తండ్రి పైన ఇంట్లో 6 నెలల వరకు ఉండకూడదు, అమ్మను మీతో తీసుకెళ్ళండి అని పక్కింటి పిన్ని అన్నల వెంట పెడితే ఆమె వంక చికాగ్గా చూశారు, జవాబు దాటేశారు. ఉన్న డబ్బంతా దినానికే ఖర్చు అయిపోయినందుకు ముఖాలు ముఠముఠలాడించారు. ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఈలోపే గౌరీ కూతురు రేణుక ఫోన్ చేసింది. చుట్టూ ఇళ్లవాళ్లు నువ్వెప్పుడొస్తావని అడుగుతున్నారు, వెంటనే బయలుదేరిరా అని చెప్పింది. ఇక్కడ తల్లి భవిష్యత్ ఏమిటో అన్నలు తేల్చి చెప్పకపోవడంతో గౌరీ గుంజాటన పడుతోంది. శోకదేవతల మూల కూర్చున్న తల్లిని చూస్తుంటే గౌరీ మనసు నీరైపోతోంది. కానీ తాను వెళ్ళక తప్పదు, పొద్దుపోకముందే బయలుదేరాలి. ఎలా అని గౌరీ ఒకవైపు మదన పడుతూనే, కన్న తల్లిని ఒంటరిగా వదిలిపోయే అంత కషాయ వాళ్ళు కాదులే అన్నలు అని మరోవైపు మనసుకు సర్ది చెప్పుకుంటూ బయలుదేరింది. బస్ కోసం ఎదురు చూస్తున్న గౌరీ మనసులో అలజడి, అమ్మను ఒకవేళ అన్నలు తీసుకెళ్లకపోతే దిక్కులేక తన తల్లి ఎంత క్షోభ పడుతుందో, చేతిలో చిల్లి గవ కూడా లేని అమ్మ ఎలా బతుకుతుంది, పోనీ అమ్మను తను తీసుకెళ్తే శివాలయంలో అమ్మతో నిద్ర చేయిస్తే ఏ కీడు జరగదన్న పంతులు వారి మాట గుర్తొచ్చింది. కానీ తన దగ్గర ఉండడానికి అమ్మ ఒప్పుకుంటుందా, తండ్రి తర్వాత భర్త ఆ తర్వాత కొడుకులు అని నమ్మే తన తల్లి తన ఇంటికి వస్తుందా, దశరథ మహారాజులాగా నాకు 4 కొడుకులని తెగమిరిసిపోయిన అమ్మ తన ఇంటికి వస్తుందా, 4లోనూ కొడుకులకు చిన్నతనం అవుతుందేమోనని భయంతో తన వెంట రానంది కదా. బడ్డి కొట్టు దగ్గర బెంచి మీద కూర్చుని బస్ కోసం ఎదురు చూస్తున్న గౌరీ చివ్వున లేచి బ్యాగ్ తీసుకుని తల్లి దగ్గరికి బయలుదేరింది. ఆటోల్లో వెళ్లిపోతున్న అన్నలు ఆమె చూపులను తప్పించుకున్నారు. దుఃఖంతో కుమిలిపోతున్న తల్లిని సముదాయించింది గౌరీ. నేను బ్రతికున్న నాళ్లు నా పిల్లలతో పాటు నిన్ను నేను సాగుతానమ్మా, నాతో రామ్మా కాదనకంటూ తల్లి ఒళ్ళో తలపెట్టి ఏడుస్తూ ప్రాధేయపడింది గౌరీ. వెక్కిళ్ళు పెడుతూనే కూతురు తలను ప్రేమగా నిమిరింది రాజేశ్వరి. అప్పుడే రాలిపడిన పారిజాతాల పరిమళం గౌరీని ఆలోచనల నుంచి బయటపడేశాయి. అప్పుడే తెల్లవారుతోంది, శివాలయ ద్వారం తెరుచుకుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.